వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నాతో పాటు సాంస్కృతిక్ టీచర్ అలానే స్టోరీ టెల్లర్ రమగారు ఉన్నారు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము చిన్నపిల్లలకి సంబంధించి రకరకాల కథలు చెప్పుకుంటున్నాము. నేను ఎక్కువగా పురాణ కథలు చెప్పమని మిమ్మల్ని అడుగుతుంటాను. అందులో భాగంగా ఈరోజు వీడియోలో ఒక పురాణ కథ ఏదైనా ఉంటే చెప్పండి రమగారు. అంటే బాగా వినికిడిలో లేని కథ అయితే బాగుంటుంది కదా, రెగ్యులర్గా మనం తెలియని కథ. పూర్వం పురాణ కథలు అడిగిన ఉద్దేశం కూడా అదే నాకు. ఎందుకంటే మిగతావి చందమామ కథలని లేకుంటే బట్టి విక్రమార్క కథలని ఇలాంటివి కొద్దో గొప్ప కొంతమందికి తెలుసుంటే మేము చెప్తూ ఉంటాం, కానీ పురాణ కథలు అనేసరికి ఈ జనరేషన్కి కొంతమందికే తెలుసుంటుంది, ఎక్కువగా ఉండదు నాలెడ్జ్ అన్న ఉద్దేశం అనమాట. అంటే పుస్తకాలు చదివే పిల్లలుంటే, బుక్ రీడింగ్ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు అయితే కనుక ఈ అమరచిత్ర కథలు అలాంటివి చదివితే బోలెడని పురాణ కథలు వస్తాయి. అమరచిత్ర కథలలో అసలు ఒక 30-35 పుస్తకాలు నేను ఒకటేసారి బంచ్ మన హైదరాబాద్లో బుక్ ఫైర్ పెడతారు. అవును, ఈ బుక్ ఫైర్లో అమరచిత్ర కథలు తెలుగువి ఇంగ్లీష్వి కూడా దొరికేస్తాయి, హిందీవి కూడా ఉన్నట్టున్నాయి. ఆ మొత్తం బంచ్ అంతా తెచ్చుకుంటే ఒక మొత్తం ఫుల్ బంచ్ కొన్నాం అనుకోండి, పిల్లలు ఒక రోజులో ఒక పుస్తకం చొప్పున చదివేస్తారు, కానీ చాలా జ్ఞానం తెలుస్తుంది, చాలా విషయాలు బ్రీఫ్గా మొత్తానికి కథ తెలిసిపోతుంది బాగా. అంటే మైన్యూట్ చిన్న చిన్న విషయాలు లో సంగతులు తెలియకపోయినా ఓ రాజు ఆయన ముగ్గురు కొడుకులు అలాంటి వివరం మాత్రం చక్కగా తెలుస్తుంది. మా పిల్లలు కూడా అవే చదివేవాళ్ళు. మంచి కథ అంటే మొదట మా చిన్నప్పుడు అయితే మీ దగ్గర చందమామ అయిపోయింది మేము, మీరు వచ్చేనాటికి చందమామ లేదు, మా దగ్గర చందమామ ఉండేది. మేము పురాణ కథలు ఈ విక్రమార్క కథలు అన్నీ చందమామల్లోనే చూసుకునేవాళ్ళం. కొంచెం పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు పురాణ కాలక్షేపాలు ఒకటి చేసేవాళ్ళు చేయ ఊళ్ళల్లో. ఈ పురాణ కాలక్షేపాల దగ్గర ఏంటంటే ఆయన ఏదో ఒక కథ రుక్మిణీ కళ్యాణం చెప్తారనుకో, ఒట్టి రుక్మిణీ కళ్యాణం కాకుండా మధ్యలో ఎన్ని పిట్ట కథలు వచ్చేవో, ఎంతమంది గురించి ఎన్ని రకాలు. శిశుపాలుడు వస్తాడు, శిశుపాలుడి కథ, ఆయన శిశుపాలుడి పుట్టక, శిశుపాలుడి మరణం, అదో పెద్ద కథ అయిపోతుందా. అలా ఒక 10-12 కొత్త కథలు తెలుస్తాయి. ఒక పురాణ కథ వింటే ఓ 10 కథలు తెలిసేవి. చిన్నప్పుడు వేరే కాలక్షేపాలు లేవు. ఎప్పుడైనా ఊళ్ళలో మరి జరుగుతున్నాయి అంటారా పురాణ కథలు? ఇప్పుడైతే నాకు తెలిసి మాకు తెలియదు పురాణ కథలు తక్కువ, ఇప్పుడేం లేవేమో. మరి మా చిన్నప్పుడు అంటే జరిగేవి భాగవత సప్తాహాలు అని అవని ఇవన్నీ ఉండేవి. ఇంకా అప్పుడు కాలక్షేపాలు లేవు, అప్పుడొకటి అప్పుడొకటి సినిమాలు చూసేవాళ్ళం, రేడియో ఉండేది, టీవీ అసలు లేనే లేదు కదా. ఇది లేకపోవడంతో ఖాళీ టైం అంతా ఏం చేస్తాము, ఇక అవి వినేవాళ్ళం. సాయంకాలం పుట్టి చీకటి పడ్డాక పురాణ కాలక్షేపం జరిగేది. ఈ పురాణాల్లో ఒక కథ చెప్పడం మొదలు పెడితే 10 కథలు వస్తాయి, అందులో బాగుండేది. అయితే ఇప్పుడు మన పురాణ కథకు వద్దాం. పూర్వం ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి నిమి అనే ఒక చక్రవర్తి ఉండేవాడట. మనం శిబి కథ విన్నాం కదా, ఇలా చిన్న అక్షరాల పేర్లు అప్పుడు కూడా పెట్టుకునేవాడు. ఈ నిమి చక్రవర్తి ఏం చేశాడంటే, ఈయన చాలా ధర్మాత్ముడు, కొంచెం మృదు స్వభావి, తొందరపాటు తీరు అది ఏమీ లేదు. తపస్సు చేసుకునేవాడు, ఆయన అంతటా ఆయన ఏదో జపం చేసుకునేవాడు, కొంచెం శ్రద్ధాళు అయిన రాజు. అయితే వీళ్ళకి ఇక్ష్వాకు వంశానికి ఎప్పుడూ కులగురువు వశిష్ఠుడేనట. అంటే రాముడి కాలంలో కూడా మనం వశిష్ఠుడిని చూస్తాం, ఆయన బ్రహ్మర్షి కదా, అన్ని తరాలకి ఆయనే, ఆయన అంటే చిరాయువు, ఆయనే ఉన్నారు. అయితే ఈ వశిష్ఠుడే వాళ్ళ కులగురువుగా ఉన్నాడు. ఉంటే ఈ నిమి చక్రవర్తి ఒకసారి దేవీ యజ్ఞం, పరాంబికా యజ్ఞం చేయాలని సంకల్పించాడు. దేవీ యజ్ఞం అంటే పూర్తిగా అమ్మవారి, అమ్మవారికి సంబంధించిన ఒక హోమం, పెద్ద యజ్ఞం చాలా ఉంటాయి. ఒకటి అంటే ఒక కుండం పెట్టకుండా 5-6 కుండాలు పెట్టి రకరకాల దేవతలను అమ్మవార్లన్నీ ఆవాహనం చేసి చాలా పెద్ద తతంగం అనమాట. ఇది చేయాలనుకుని వశిష్ఠుడికి చెప్పాడు, నేను పరాంబికా యజ్ఞం చేయాలనుకున్నాను కాబట్టి నువ్వు మా కులగురువి కదా, నా దగ్గరుండి నన్ను చేయించమన్నాడు. చేయించమనేసరికల్లా ఈ వశిష్ఠుడు అన్నాడు, నువ్వు లేటుగా చెప్పావు, ఆల్రెడీ ఇంద్రుడు కూడా ఇదే దేవి యజ్ఞాన్ని చేయటానికి సంకల్పించాడు, నన్ను రమ్మన్నాడు కాబట్టి నేను ఇంద్రుడి దగ్గరికి వెళ్తానన్నాడు. అనేసరికల్లా ఇతను నిమన్నాడు, అదేమిటండి, మీరు మా గురువు, మా కులగురువు, నా యోగక్షేమాలు మీకు ఇంపార్టెంట్, ఇంద్రుడు చంద్రుడు ఏమిటి, పేరు కోసం కదా మీరు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళేది ఎందుకు, అతనికి మీరు కులగురువు కాదు. అక్కడ బోల్డ్ మంది ఉన్నారు, బృహస్పతి అని వాడని ఇంకోటి చాలా మంది ఉన్నారు అక్కడ పెద్దవాళ్ళు, మీరు వెళ్ళకపోయినా పర్వాలేదు కానీ నేను చేసే చోట నా కులగురువు, నా ఇంటికి గురువు, నా ఇంటి పురోహితుడు నా దగ్గర ఉండాలి కదా, మీరు వెళ్ళొద్దు అని అనేసరికల్లా ఈ వశిష్ఠుడు ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా నేను ముందే మాట్లాడాను, అతను ముందు అడిగాడు, నువ్వు ముందు అడగలేదు, నువ్వు నాతో చెప్పి సంకల్పించుకోలేదు, ఇప్పుడు నువ్వు ముందు నన్ను అడగాలి, గురుగారు ఏమో చేద్దాం అనుకుంటున్నారు, మీరు ఖాళీగా ఉన్నారా, నువ్వు నన్ను అడగాలి, నువ్వు నన్ను అడగలేదు, అడగకుండా నీ అంతా నువ్వు డిసైడ్ చేసుకుని చెయ్యంటే ఎలా కుదురుతుంది, నాకు కుదరదు, నేను ఇంద్రుడికి మాట ఇచ్చాను, నేను మాట తప్పనని ఈయన కాస్త స్వర్గానికి వెళ్ళిపోయాడు ఆ హోమం చేయించడానికి. ఈ నిమికి సంకల్పం చేసాము బానకూడదు అనిపించింది అతనికి. ఓకే, గురువు వచ్చేదాకా వెయిట్ చేయలే, చేయకుండా ఏం చేశాడు, గౌతమ మహర్షిని. ఈ గౌతముడు ఎవరంటే, శ్రీరామ కథలో మనకి అహల్య గౌతముడు కథ వింటుంటాం. అవును, అహలికి శాపమోచనం కలిగించాడు శ్రీరాముడు, ఆ అహలి తాలూకు భర్త అయిన గౌతమ మహర్షి ఉన్నాడు అప్పటికి. అయితే ఈయన ఏం చేశాడు, ఈ నిమి ఆ గౌతముడిని పిలిచి
అయ్యా నేను ఈ ఫలానా యజ్ఞం చేయదలుచుకున్నాను, మా గురుగారు ఖాళీగా లేరు, మీరు ఇక్కడ నా దగ్గర ఉండి నాకు ఈ హోమం చేయించండి అంటే ఆయన ఒప్పుకున్నాడు. అడిగితే ఆలస్యం, అడగటమే ఇంకా అంతకంటే రెండోది లేదు, ఆ రోజులే అలాంటివి. ఆ హోయ గౌతముడు వచ్చి హోమం చేయించడం మొదలుపెట్టాడు. అంటే ఇవి ఇదంతా వచ్చి స్టార్ట్ అయ్యేసరికి కొంత టైం పట్టింది. ఈ లోపల అక్కడ ఇంద్రుడి హోమం జరుగుతూ ఉంది. వశిష్ఠుడు అక్కడికి వెళ్ళాడు. ఈ హోమం సగంలో ఉండగా, నిమితాలకు హోమం సగంలో ఉండగా వశిష్ఠుడు అక్కడ హోమం ముగించేసుకుని స్వర్గంలోది తిరిగి వచ్చేసాడు. వచ్చేసి సరే ద్వారపాలకుడు చెప్పాడు, నేను వచ్చాను, నేను మీకు చెప్పమంటే పగలల్లా హోమం దగ్గర కూర్చున్నట్టు ఆయన కళ్ళు మంటలు పుడతాయి, సాయంకాలం అయ్యేసరికి కాసేపు నిద్రపోవాలి, రాత్రి లేదా రాత్రే అయ్యి ఉంటుంది. ఆయన పడుకున్నాడు. పడుకునేసరికల్లా ఈ సైనికుడు అన్నాడు, అయ్యా రాజుగారు నిద్రపోతున్నారు గురువుగారు, మరి కాసేపు ఆగి లేపుతాను, ఇప్పుడు నిద్రలో లేపడం కష్టమండి, ఈయన పగలల్లా హోమం దగ్గర కూర్చున్నాడని చెప్పాడు. గురువుగారు వెయిట్ చేశాడు, వెయిట్ చేశాడు. ఎంతసేపు వెయిట్ చేసినా ఈ నిమి లేచి రాల. సైనికుడు ఆయన లేచి వచ్చినప్పుడు వస్తాడని చెప్పాడు, కానీ నేను లేపుతానని చెప్పలేదు కదా, రాజును లేపేది ఎక్కడ ఉంటుంది సైనికుడు, అవకాశం ఉండదు. ఆయన లేచేదాకా వెయిట్ చేశారు వాళ్ళు. ఈ లోపల ఈ వశిష్ఠుడు కాస్త ఒళ్ళు మండిపోయింది. దుర్మార్గుడా, నన్ను ఇంతసేపు ఇక్కడ వెయిట్ చేయిస్తావా? ఒకటి, నేను లేకుండా నువ్వు హోమం మొదలుపెట్టావు, గురువు కోసం వెయిట్ చేయవా నువ్వు? పైగా నన్ను వెయిట్ చేయిస్తున్నావు, ఇప్పుడు నన్ను ఇక్కడ నుంచునేలాగా చేసావు, నీ దేహం పతనం అయిపోతుంది అని శపించాడు. ఓకే, ఈ శాపము ఈ ఘోషణ విన్న శబ్దానికి ఈ నిమి చక్రవర్తి నిద్రలేచాడు. లేచి బయటకు వచ్చేసాడు. వచ్చి చూసేసరికల్లా తెల్లబోయాడు. నువ్వు నా కులగురువి, నా మేలు కోరాలి, నా మేలు కోరి నా దగ్గర ఉండాలి. నా దగ్గర ఉండకుండా నువ్వు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నేను కాస్త ఆలస్యం చేస్తే నువ్వు వెళ్ళిపోయినప్పుడు నేను నిన్నేం అనలేదు, నేను ఆలస్యం చేస్తే నన్ను శపిస్తావా? నన్నేం శపించావో అదే శాపం నీకు కూడా వర్తిస్తుంది, పో అన్నాడు గురువుని. దాంతో వశిష్ఠుడు కాస్త వెళ్ళిపోయి గబగబా బ్రహ్మ తన తండ్రి అయినటువంటి బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. తండ్రి ఇట్లా అయింది, నిమి నేను శపిస్తే నిమి నన్ను ఇట్లా శపించాడు, అతనేమో పరాంబిక హోమంలో ఉన్నాడు, అతను అన్నమాట అన్నట్టుగా అయిపోతుంది. వాడు ఈయన ఋషి కానీ అవతలవాడు కూడా తక్కువ వాడేం కాదు, ఆయన గొప్ప రాజు, చాలా దయాళువు, చాలా శ్రద్ధాళువు, పైగా హోమంలో ఉన్నాడు, అతను అన్నమాట జరిగి తీరుతుంది. అప్పుడేమన్నారు ఆయన బ్రహ్మ, ఇలా అహంకరిస్తే ఇదే జరుగుతుంది, ఎంత వాడైనా అహంకరించకూడదు, నీ అహంకారానికి శాస్తి జరుగుతుంది, మిత్రవరుణుల ద్వారా నువ్వు మళ్ళీ జన్మిస్తావులే, ప్రస్తుతానికి చచ్చిపోవు, ఏమైతే అది అయిపోమన్నాడు. ఈ లోపల ఇక్కడేమైందట, ఈ నిమి కాస్త పడిపోయాడు. పడిపోయేసరికల్లా ఈ హోమం చేస్తున్నటువంటి ఋత్వికులందరికీ తెలిసింది ఈ నిమి చక్రవర్తి దేహావసానాన్ని దశకు వచ్చేసాడని. దాంతో వాళ్ళు ఏం చేశారు, అయ్యో ఈ యజ్ఞం చివరికి వచ్చే లోపల ఇలా జరిగింది, ఓ పని చేద్దామని వీళ్ళు మొత్తం తమ దగ్గరున్న పుణ్యఫలమంతా ధారపోసి అతన్ని కొసప్రాణంతో ఉంచి మరణించకుండా యజ్ఞం పూర్తి చేసేశారు. అతనే అతని ఆధ్వర్యంలోనే జరిగినట్టుగా అతనికి ఫలితం వచ్చేలాగా వాళ్ళు చేశారన్నమాట. ఇతను ఎందుకంటే గురువుని కాదన్నా కూడా వేరే వాళ్ళని పిలిచి మర్యాదగా చేయించుకోవటంతో అతనికి అవకాశం కుదిరింది. ఈ హోమం పూర్తవగానే ఆకాశం నుంచి దేవతలు అందరూ ఇంద్రుడితో సహా వచ్చేశారు. ఎంత బాగా చేసావు, నీ ప్రాణం పోతున్నా కూడా నువ్వు ఎన్నుకునే ఋత్విక్కుల వల్ల, ఆ ఋత్విక్కులు వీళ్ళంతా మరి ఋత్విజులు మంచివాళ్ళు, దానివల్ల ఇది జరిగింది, నీకేం కావాలంటే అది కోరుకోమన్నారు. నువ్వు ఇక్కడే ఉంటావా, నేను బతికిస్తాం, స్వర్గానికి వస్తావా, దానికి కూడా మేము తీసుకెళ్ళిపోతాం, నువ్వు చెప్పమన్నారు. అనేసరికల్లా ఇతను అన్నాడు, నాకు శరీరం మీద ఆశ లేదు, ఈ హోమం చేయాలనుకున్నా చేశాను, పరాంబిక నాకు ఏదైనా ఇస్తే నేను దాన్ని తీసుకుంటాను అన్నాడు. అమ్మవారు కూడా లలితాంబిక వచ్చింది, నీకేం కావాలన్న ఆయన అంటే, అమ్మ దేహం మీద ఆశ లేదు, కానీ నేను ఎప్పుడు ప్రాణుల కళ్ళల్లో ఉండేలాగా చూడు, మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణి కంటి ఎందు నన్ను బతికిచ్చు, ఈ శరీరంతో బతకాలని లేదు నాకు అని చెప్పాడు. కంటి చూపులో ఉండేందుకు అవకాశం ఇచ్చిందట అమ్మవారు అతనికి. నిమి అతని పేరు, మనం రెప్పపాటని సంస్కృతంలో నిమిషము అంటారు, మనం మినిట్ని నిమిషం అంటున్నాము, ఆ నిమిషం అంటే రెప్పపాటు సంస్కృతంలో, దాని అర్థం అదే. దేవతల్ని అనిమిషులు అంటారు, అంటే రెప్పపాటు లేనివాడు. నిమిషము అంటే రెప్పపాటు. మన రెప్పపాటులో ఒక చక్రవర్తి ఉన్నాడు, మన కన్ను కదిలితే అతను కదిలినట్టు. అట్లా ప్రతి ప్రాణి, రెప్పపాటు లేని ప్రాణి భూప్రపంచం మీద ఉన్నది మనకు తెలిసిన చేప ఒకటి, మిగిలిన అందరికీ కప్పలతో సహా, కప్పలు పాములు అదిలేతి మిడతలు సీమలతో సహా అన్నిటికీ రెప్పపాటు ఉంది. మనుషుల రెప్పపాట్లు ఎలాగూ ఉంటాయో ఈ రెప్పపాటుకి నిమి పేరుతోటి దాన్నే నిమిషము అని చెప్పారట. సో అప్పటి నుంచి ఆయన బ్రతికే ఉంటాడు, మన జీవజాలం ఉన్నన్నాళ్ళు ఆయన సజీవంగా ఉన్నట్టే అని అనమాట. ఆ కోరిక కోరుకుని తను చేసిన యజ్ఞానికి ఫలితంగా దాన్ని పొందాడు. అయితే గురువుని అతను కాదన్నాడు, కానీ అవమానించే ఉద్దేశం లేదు అతనికి. ఆ ఉద్దేశం లేకపోవటం వల్లే అతను శాశ్వతంగా ఉండిపోగలిగాడు అనమాట. చాలా బాగుంది రమ గారు, స్టోరీ కూడా కొంచెం కొత్తగా అనిపిస్తోంది. అదే, సో పిల్లలకి చెప్తే చాలా ఇంట్రెస్టింగ్ గాను అనిపిస్తుంది.
రెండు సాంస్క్రిట్ వర్డ్స్ కూడా తెలుస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ రమగారు, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.